సూపర్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టికెట్లు ఉన్నా కూడా లోపలికి అనుమతించట్లేదు అంటూ అభిమానులు అక్కడ గొడవకు దిగారు. గేట్ దగ్గర బారికేడ్లను క్రికెట్ ఫ్యాన్స్ తోసేశారు. దీంతో పోలీసులకు అలాగే అక్కడికి వచ్చిన క్రికెట్ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా భారీ సంఖ్యలో అక్కడికి పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టికెట్లు ఉన్నా కూడా లోపలికి అనుమతించడం లేదని అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గేటు దగ్గర బారికేడ్లను అభిమానులు తోసేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు అలాగే ఫ్యాన్స్ కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వారందరూ కూడా అక్కడ క్యూ లైన్లలో వేచి ఉన్న దృశ్యాలు కూడా మన టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి? ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతంలో ఫ్యాన్స్ తో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర ఉన్నాను. చాలా వరకు లిటరల్ గా ధోనిని చూడడానికి చాలా వరకు, అంటే హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా ధోనిని చూడడానికి చాలా మంది ఇక్కడ ఫ్యాన్స్ వచ్చినటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కేకులతో ఎక్కువగా ఫ్యాన్స్, అంటే టికెట్లు లేకున్నప్పుడు కూడా ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టేడియానికి రావడంతో అటు పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చాలా వరకు వారందరినీ కూడా, అంటే ఎక్కువగా ధోని ఫ్యాన్స్, అంటే ధోని ఈ యొక్క చివరి మ్యాచ్ కావడంతో ఎక్కువగా ఫ్యాన్స్ హైదరాబాద్ లో జరిగినటువంటి మ్యాచ్ కి ఎక్కువ సంఖ్యలో ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఖమ్మం నుంచి వచ్చానండి. అలాగే నాతో పాటు ఖమ్మంలో కాకుండా బెంగళూరు నుంచి, పోర్చుగల్ నుంచి అండ్ అదర్ స్టేట్స్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఓన్లీ ఫర్ మహేంద్ర సింగ్ ధోని కోసం. మేము ఎంత దూరమైనా కాదు, ఇంకెంతో దూరం కూడా వెళ్తాము. అలాగే చెన్నైలో ప్రతి మ్యాచ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. అలాగే మన తెలుగు సొంత గడ్డలో ఇంత ఎల్లో డామినేషన్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా చాలా ఉంటుంది. హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆశిస్తున్నాం రావాలని ధోనికి. అలాగే తను హెలికాప్టర్ షాట్ ఇలా ఉప్పలో పడితే అలా తుప్పలో పడాలి. చాలా మంది ఫ్యాన్స్ మాత్రం ఎంతగానో లిటరల్ గా ధోని ఆ మ్యాచ్ కోసం లిటరల్ గా ఎదురు చూస్తున్నారు. మనం చూడొచ్చు ఫ్యాన్స్ కూడా ఇక్కడ కేక్ తీసుకొచ్చి ధోని కేక్ కట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద ఉప్పల్లో ఒక క్రేజీ హై వోల్టేజ్ మ్యాచ్ మరికాసేపట్లోనే జరగనుంది. మ్యాచ్ సందర్భంగా పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా మందితో పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక ఫ్యాన్స్ మాత్రం పెద్ద సంఖ్యలో, అంటే ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అంతా మొత్తం కూడా ఉప్పల్ పరిసర ప్రాంతంలో మొత్తం కూడా ఫ్యాన్స్ తో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. మరొకటి బ్లాక్ టికెట్ పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కూడా రంగంలో దిగారు. మొత్తం మీద మరికాసేపులోనే ఉప్పల్ స్టేడియం వేదిక జరిగినటువంటి మ్యాచ్ కి అంతా సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. అనీష, రైట్, థ్యాంక్ యూ సునీల్. Thank you.